ఎవరిని ఎవరు బెదిరించారో అన్ని రికార్డులు ఉన్నాయని, ఎస్టీ మహిళగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని, తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ముత్తుకూరు గ్రామ సర్పంచ్ బూదూరు లక్ష్మి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఓ హోటల్లో టీడీపీ లీగల్ సెల్ నాయకులు, వార్డు సభ్యులు షేక్ అబ్దుల్ షఫీవుల్లా, సర్పంచ్ లక్ష్మి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తన సంతకాలు ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేసిన మాట వాస్తవమని లక్ష్మి చెప్పారు. అనంతరం షఫీవుల్లా మాట్లాడుతూ, తనపై ఆరోపణలు చేసే ముందు లక్ష్మణ్ రెడ్డి అన్ని వివరాలు తెలుసుకుని మాట్లాడాలని, ఫోన్పే ప్రింట్లు చూపి బెదిరించి వసూలు చేశారు అని మాట్లాడడం సరికాదన్నారు. ఆర్టీఐని బ్లాక్ మెయిల్ అనడం హాస్యాస్పదంగా ఉందని అన్న షఫీవుల్లా మాజీ మంత్రి కాకానీపై ఘాటు విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు ప్రళయకారి మణి, దుర్గా, శ్రీహరి, కళ్యాణ్రామ్, మా భాష తదితరులు పాల్గొన్నారు. ప్రతి విషయంలో మొత్తం నేను ఇలా ముందుకొచ్చి మాట్లాడుతున్నానని, ప్రతి ఒక్క విషయంలో నా మీద లేనిపోని ఆరోపణలన్నీ ఈ విధంగా చేస్తున్నారు. ఆయన ఆ పెద్ద మనిషి తాగితే ఒక మాట తాక్కోకుండా ఒక మాట మాట్లాడతారు. నా ముందే నక్కల్ మిట్ట కాలనీలో నా ముందే, ఏ లక్ష్మి ఇలా రావే అని చెప్పి నన్ను పిలిచి ఏమన్నారు, ఇలాంటి అందగత్తిని నేను చూడు, ఎలాంటి అందగత్తిని పెట్టానో ముత్తుకూరు, ఇలాంటి నాలాంటి మగోడు ఎవరున్నారు, ఇంత ఇంత అందగత్తిని పెట్టాను, సర్పంచిగా పెట్టాను, నా సర్పంచి అని ఈ విధంగా వాదనలు చేశాడు. అతను నా గురించి ఈ విధంగా మాట్లాడటము, అర్ధరాత్రి ప్రసాదాలలో అర్ధరాత్రి ఏం చేశాడు, అర్ధరాత్రి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని మాటలు కూడా మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఏమని ఏం చేస్తున్నావు, ఆ బయటకు వచ్చి చూడవే, ముందు పంచుతున్నారా లేదా చూడు, ముందు నువ్వు బయటకు వచ్చి చూడు అని కూడా ఇలాంటి మాటలు కూడా వెన్నెన్నో మాటలు మాట్లాడున్నారు. పోనీలే ఈయన ఒక వయసులో పెద్ద ఆయన, నాకు ఒక ఒక ఎస్టీ సర్పంచ్ నాకు ఇంత గౌరవం నాకు ఇవ్వకపోయినా ఆయన పెద్ద ఆయన అని చెప్పి నేను ఒక గౌరవంతో నేను అసలు ఈ మాటలన్నీ ప్లస్ మీటింగ్ లో కూడా చెప్పుకోకుండా గొంగుగా ఉన్నా నేను. కానీ చక్రవర్తి సార్ ని నేను బెదిరించానా, నన్ను ఆయన బెదిరించారా, నేను ఆయన బెదిరించానా, ప్రతి ఒక్క రికార్డు సహా ఉన్నాయి నా దగ్గర, అన్ని చూపించమన్నా కూడా చూపిస్తాను నేను. నా మీద లేనిపోని ఇప్పుడు నేను ఇలా ముందుకొచ్చి నేను మాట్లాడుతున్నానని, లేనిపోని అని నా మీద ఈ విధంగా ఆరోపణలు చేసి ఈ విధంగా ఒక ఎస్టీ అమ్మాయిలే అమ్మాయికి ఏం తెలుసు అని ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రతి ఒక్క వాళ్ళ ఆవిడ ఉంది, వాళ్ళ ఆవిడ కూడా ఇదే విధంగా మాట్లాడద్ది, ఆయన ఇదే విధంగా మాట్లాడతారు. ఈ విధంగా నన్ను లేనిపోని ఈ విధంగా మాట్లాడుతున్నారు చెప్పి ఒకసారి ఏమంటే కాకాని గోవర్ధన్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి కూడా చెప్పా, అమ్మా అతను తాగితే తాగిపోతాడు, తాగితే అలాగే మాట్లాడతాడు, ఆయన మాటలు మేము పట్టించుకోబాకు, వాళ్ళ ఇంటికి నువ్వు అసలు పోబాకు అని కూడా చెప్పున్నారు. నా సంతకాలు అన్ని వాళ్ళే, ఇది ఏమంటారా అది ఫోర్జరీ, ఆ విధంగా చేసి వాళ్ళే పెట్టుకున్నారు, వాళ్ళే పెట్టుకుని ఇప్పుడు ఇన్ని లక్షలకు, ఇప్పుడు నిన్న నేను వచ్చి నేను బ్యాంక్ నుంచి తీసుకొచ్చా 30 లక్షలే ఉంది దీంట్లో, ఎవరికి ఎంత ఇచ్చున్నావో మొత్తం దీంట్లోనే ఉంది. కావాలంటే మీరు ఒకసారి బ్యాంక్కి వెళ్ళి ఎప్పుడు తెచ్చున్నావు అని మీరు వెంటనే చేయండి. నా మీద లేనిపోని అని ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు, ఏమేమో కాగితాలు చూపిస్తున్నారు, ఈ కాగితాలన్నీ నాకు అసలు తెలియదు. లాస్ట్ కి నా భర్త ఆయన ఏం చేస్తారు, చిన్న పిల్లలకి చీటాకు కడతారు, తాయితలు కడతారు, అలాంటిది కూడా ఎవరిని బెదిరించి ఈ విధంగా చేస్తున్నారు, బెదిరిస్తున్నారు అంటున్నారు. వాళ్ళు రావాలి కదా ముందుకి, వాళ్ళని ఎవరిని బెదిరించామో, ఎక్కడ చాతపుడులు చేసామో, ఎక్కడ ఏ పూజలు చేస్తున్నామో, దుష్ట పూజలు చేస్తున్నామో, ఇవన్నీ మాకు నిజరూపం చూపించాలి కదా. ఇష్ట ప్రకారంగా నోరు ఉందని చెప్పి ఇష్ట ప్రకారంగా మాట్లాడుకుంటే అది కరెక్ట్ కాదు. అసలు కాగుంటూరు లచ్చారెడ్డి మండల ఎంపీతో, మండల ముత్తుకూరు పంచాయతీ ఉప సర్పంచ్ తో, మరి ఇంకొక వార్డు మెంబర్ తో నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు కొంతమంది గిరిజనులతో. ఆ ప్రెస్ మీట్ లో ఏంటంటే ఆయన, ఆమె భార్య మరియు వారి వైఎస్ఆర్సీపీ నాయకులు, వారి దళారి ఎవరైతే మెట్టా ఉన్నాడో ముత్తుకూరు మండల కన్వీనర్, వీళ్ళందరూ కలిసి చేసిన స్కాము పంచాయతీ సర్పంచ్ గత 2-3 రోజుల నుంచి చేస్తున్న ఆవేదనని ఆమె పత్రికా విలేకరుల ద్వారా, ఫిర్యాదుల ద్వారా పవన్ కళ్యాణ్ గారికి అందరికి పంపించింది. దాంట్లో సర్పంచ్ గారు చేసిన ఆరోపణలకి ధీటుగా సరైన జవాబు చెప్పకుండా ఆమె చేసే ఆరోపణలకి ఆయన విచక్షణ కోల్పోయి ఏందేందో మాట్లాడేసాడు, ఏమేమో చేసేసాడు, అదేదో ఫోన్ పే అకౌంట్లు అని చెప్పి ప్రెస్ వాళ్ళకి ఇచ్చారు. బాగానే ఉంది అయా లచ్చయ్య, నువ్వు చేసే పని నీకు మతి ఉండి చేసావా, మతి భ్రమించి చేసావా, నువ్వు నిన్న ఫోన్ పే ఏదైతే ఆధారం చేసావు అది నీకు నాకు తగు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు చక్రం వెంకటేశ్వరులకు ఉన్న మనీ రికవర్ సూట్కి సంబంధించిన దావా ఒకటి. ఓఎస్ జూనియర్ సివిల్ జడ్జిలో, జూనియర్ సివిల్ కోర్టులో ఓఎస్ 608/2023 కేసు నెంబర్తో కేసు జరుగుతుంది నాకు. ఆయనకి 7/7/2023 నేను చక్రం వెంకటేశ్వరులకి 275,000 రూపాయలు
నేను ఇచ్చా అప్పుగా నాకు నోట్ రాసి ఇచ్చున్నాడు. ఆ నోట్లో నాకు విడతలు విడతలుగా జమ వేసున్నాడు. 15,000 ఒకసారి, 2,000 ఒకసారి, ఉన్నప్పుడు ఎంతో కొంత నాకు అసహ్యంగా ఉంది. ఆయన రెండో పెళ్ళాము విడాకులప్పుడు అప్పించే నేను ఒంగోలుకు పోయి, ఆయన రెండో పెళ్ళాము విడాకులప్పుడు నేను అప్పించే పోయి ఆ డబ్బులు ఇవ్వాయని చెప్పి అంటే కొంచెం కొంచెం ఇస్తున్నాడు. సరే ఇస్తాడు లేదు ఆఫీసర్ కదా అని చెప్పి నేను కూడా ఊర్లో సఫీ అర్జెంటుగా ఒక 50,000 కావాలి, అర్జెంటుగా 100,000 కావాలంటే నేను అక్కడక్కడ సర్దించిన వాస్తవాలు ఉన్నాయి. వాళ్ళందరితో కూడా కావాలంటే ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తా. వాళ్ళ అనుచరుల అకౌంట్లో, ఈయన అకౌంట్లో కాదు, వాళ్ళ అనుచరుల అకౌంట్లో డబ్బులు వేసుకున్నాడు. ఆయన మహా తెలివిగలడు కాబట్టి ఇవన్నీ ఆధారాలు కూడా రాబోయే రోజుల్లో ముందు పెడతా. నాకు ఆయనకి ఒక దావా నడుస్తుంది 2023 OS 608 దాంట్లో నాకు 180,000 ఇచ్చున్నాడా అది తెలుసుకోవాను. ఏదో నాడా దొరికిందని గుర్రానికి భేదం చేసిన వాడు తోపాటు మాట్లాడితేట 100,000 కొంచెం మతితో స్థిమితంగా విఘ్నుడివే మాట్లాడవానువా. ఇష్టం వచ్చినట్టు సభ్యు సెక్రటరీని బెదిరించి దౌర్జన్యం చేసి తీసుకున్నాడని చెప్పి అంటున్నావు. సెక్రటరీ గురించి నీకు రెండు మాటలు చెప్తా. ఆయన గుమ్మస్థాయి దగ్గర నుంచి ఏ విధంగా ప్రమోషన్ పొంది గ్రామ పంచాయతీ కార్యదర్శి చేయడం, కొవ్వూరు గ్రామ పంచాయతీలో 50,00,000 రూపాయలు కుంభకోణం జరిగింది, ఈ రోజు కూడా ఆన్లైన్ ఆయన రికార్డు ఉంది, పోయి కావాలని చెక్ చేసుకో. తర్వాత జలదంకి పంచాయతీలో 200,00,000 రూపాయలు అతను నిధులు దుర్వినియోగం చేశాడని చెప్పి ఈ రోజు కూడా ఆయన రికార్డు డిఎల్పి ఆఫీస్ లో మాఫీ కోరి దాన్ని తగ్గించుకొని ఆ డిఎల్పిఓని కూడా ఒక అమ్మాయిని పంపించి బ్లాక్ మెయిల్ చేసి దాన్ని మళ్ళీ తగ్గించుకున్నాడు. ఆ రికార్డు కావాలంటే కూడా బయట పెడతా. లచ్చయ్య ఆయన చెప్పంగానే నువ్వు పతితో మాట్లాడిపోవాక నీ భోగతాలు చాలా ఉన్నాయి, మేము బయట పెడతాం, దానికి సంబంధించి మేము అడిగి ఒకటి కూడా నువ్వు కూర్చుంది నువ్వు. తర్వాత ఆయన వచ్చేసి సింగరాయకొండకు పోయాడు మూడో పెళ్ళాన్ని పెళ్లి చేసుకుని. సింగరాయకొండలో ఆ సర్పంచ్ని కొట్టి, సర్పంచ్ భర్తను కొట్టి వాళ్ళని జైలుకి పంపించారు. సర్పంచ్ ఎస్టీ అయితే ఆమె మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాడు. అక్కడ అప్పటి ఎవరైతే ఉన్నాడో నాయకుడు, ఒక నాయకుడికి వాళ్ళ కులం నాయకుడు అని చెప్పి చెప్పుకుని ఆయన గడిపి భార్య ఎత్తును ముడుకులు అప్పచెప్పి ఆడ వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టావు నువ్వు. ఆ కేసు హైకోర్టులో అప్పీలుకు పోయే వాళ్ళు నీ మీద అక్కడ నువ్వు చేసిన ఆరోపణలకు సంబంధించి, ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి బుద్ధుంది సిగ్గుంటాడు, కరెక్ట్ గా మాట్లాడు. 5 సంవత్సరాలు నువ్వు చేసిన దాని మీద నడి రోడ్లకు రా, ప్రమాణం చేయి, మేము కూడా వస్తాం, నువ్వు బహిరంగంగా నువ్వు చేసిన ఒక్కోటి బయట పెడతాం. ఈ రోజు నువ్వు సర్వేపల్లి నియోజకవర్గంలో చెరువుల్ని, గట్టల్ని, యాష్ పాండ్ల్ని, అదేవిధంగా కోట్జు వీటి దీనికి సంబంధించి కోట్లాది రూపాయలు ప్రభుత్వ సొమ్మును, సహజ వనరులను కొల్లగొట్టింది వాస్తవం కదా. దీని మీద నువ్వు నడి రోడ్లకు రా, ప్రమాణం చేద్దు. అదేవిధంగా నువ్వు నువ్వు ఏ దేవుని అయితే నమ్ముతావు, నీ కుటుంబ సభ్యులు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఒక్క రూపాయి దోచుకోలేదని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, మేము కూడా దానికి వస్తాం. నువ్వు ఎక్కడ ప్రమాణం చేయమంటే మేము కూడా అక్కడికి వచ్చి నిలబడతాం, మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా. అదేవిధంగా కృష్ణపట్నం కంటైనర్ పోర్టు టెర్మినల్కు సంబంధించి 2000 నుంచి 5% బాడుగులో నువ్వు వసూలు చేసుకుంది వాస్తవం కాదా. ఈ రోజు కూడా సజీవ సాక్ష్యం, తీసేసిన కంటైనర్ అక్కడే ఉంది. కొన్ని 100,000 లక్ష్యాల మంది చెప్తారు నీ గురించి రాష్ట్ర వ్యాప్తంగా. తర్వాత నియోజకవర్గంలో నీ బినామీలను పెట్టి ఇరిగేషన్ వర్కులు బెదిరించి పనులు చేయకుండానే పనులు చేసినట్టు కోట్లాది రూపాయలు స్వాహా చేసింది వాస్తవం కాదా. దాని మీద నువ్వు ప్రమాణం చేస్తావా? దాని మీద నువ్వు నమ్మే దేవుడి మీద ప్రమాణం చేస్తావా? అదేవిధంగా నీకు కాన్స్టిపేషన్ సమస్య ఉంది. ఆ కాన్స్టిపేషన్ సమస్యకి ఒకవేళ నీకు దగ్గర స్తోమత లేకుంటే మాకు సోమిరెడ్డి గారికి ఒక అర్జీ పెట్టుకో, మేము కూడా రికమెండ్ చేస్తాం మంచి హాస్పిటల్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఆ రాష్ట్రానికి మేము సిఫారసు చేస్తాం, సిఫారసు లేఖలు ఇప్పిస్తాం మేము. తర్వాత నువ్వు మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి పైన ఒకటి వాగిందే వాగుతున్నావు నువ్వు, అది నోరా ఇంకొకట నువ్వు డొమెక్స్ కానీ హార్పిక్స్ కానీ వేసి నోరు కరుక్కో, లేదంటే భారీ స్థాయిలో నీకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఏర్పడుతుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడవాక నాయన, నువ్వు మాజీ మంత్రి, ఓడిపోయిన ఎమ్మెల్యేవి, పద్ధతిగా మాట్లాడు, పద్ధతిగా స్పందిస్తాం, రాజకీయాన్ని రాజకీయంగా మాట్లాడు, విమర్శను విమర్శగా స్వీకరిస్తాం. అంతేగాని వ్యక్తిగత దోషులు అయితే ఇంతకంటే వ్యక్తిగత దోషులు మాకు కూడా తెలుసు, మేము కూడా చేయగలుగుతాం. వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్, మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి ఫోన్ 7569117383. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.